సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వక్ సిన్ గారు నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ చాలా మంది మనీ కౌంటింగ్ గురించి చెప్తుంటారు సో ఈ మనీ కౌంటింగ్ ప్రతిరోజు ఎన్నిసార్లు చేయాలి ఒకసారి చేస్తే సరిపోతుందా అసలు కొంతమంది నాలుగు సార్లు ఐదు సార్లు చేయాలంటున్నారు అదేవిధంగా ఈ మనీ కౌంటింగ్ చేయడం ద్వారా చేసిన తర్వాత ఇతరులకు మన డబ్బుని ఇవ్వడం ద్వారా లేకపోతే మనం కొన్ని అప్పులు ముట్టజెప్పిన ద్వారా ఇంక్రీజ్ అవుతుందని అంటుంటారు అంటే డబ్బు రెట్టింపు అవుతుంది మన దగ్గర అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అయితే చాలామందిలో ఈ డబ్బులకు సంబంధించిన ఆర్థిక సమస్యలు కానివ్వండి కొంతమంది దగ్గర డబ్బు వచ్చినా కూడా ఏదో రకంగా చేతి నుంచి ఖర్చు అవుతుంది అటువంటి వాళ్ళు కనుక ఎవ్రీడే మేము వాల్యుబుల్ టైంలో ఒక ఐదు నిమిషాలు కనుక మనీ ఎక్సర్సైజ్కి కనుక వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ మనీ కౌంటింగ్ ఎక్ససైజ్ అనేది మనకి మనీ ఫ్లో ఎక్కువగా పెరగడానికి యూజ్ అవుతుంది చాలామంది మనీ కౌంటింగ్ ప్రాసెస్ కూడా చాలా నెగిటివ్గా చేస్తున్నారు అంటే మనీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా మీ జీవితంలోకి రావాలి అంటే మనీని మీరు కౌంట్ చేసే విధానం తెలుసుకోవాలి అది ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం ఎప్పుడైనా సరే మీరు డబ్బును కౌంట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఈ రెండు ఫింగర్స్ని మాత్రమే వాడాలి లెఫ్ట్ హ్యాండ్తో వాడిన తర్వాత మీ తమ్ము ఫింగర్ ఇలా కింద ఉండాలి ఓకే ఇలా వాడాలి అలా రైట్ హ్యాండ్ని మనం ఇన్సైడ్ కౌంట్ చేయాలి ఇది ఒరిజినల్ చాలామంది మనీని ఎందుకు వాళ్ళ జీవితంలో వచ్చినా కూడా ఆగదు చాలా మందిలో ఉండే సమస్య ఏంటంటే డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు ఖర్చు అయిపోతున్నాయి అనేది కారణం ఏమిటంటే వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు ఇలా కౌంట్ చేస్తారండి బయటికి అలా బయటికి కౌంట్ చేయకూడదు ఎప్పుడైనా సరే మీరు అమౌంట్ కౌంట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రెండు ఫింగర్స్తో ఇలా పట్టుకొని బొటన వేలు కింద ఇలా పెట్టుకొని మీరు రైట్ హ్యాండ్తో మీ సైడ్ అంటే మీ హృదయస్థానం మనకు ఎప్పుడు ప్యాకెట్ కూడా చూడండి ఎక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అంటే లక్ష్మీదేవి లెఫ్ట్ కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అమౌంట్ కౌంట్ చేసేటప్పుడు ఇలా కౌంట్ చేయండి ఇలా అప్పుడు మీకు మనీ ఫ్లో ఎక్కువగా పెరుగుతుంది మీకు బ్యాంక్ అకౌంట్ అనే ఉంటుంది చూడండి బ్యాంక్ అకౌంట్లో కౌంట్ అనే పదం ఉంటుంది కౌంట్ అంటే జమ చేయడం కాబట్టి మీ జీవితంలోకి డబ్బు కూడా జమ కావాలి ఎక్కువ మనీ ఫ్లో పెరగాలి అంటే రోజు ఒక ఐదు నిమిషాలు మనీని కౌంట్ చేయండి కౌంట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు నంబర్స్ కౌంట్ చేయద్దు వన్ టూ త్రీ అనొద్దు జస్ట్ కౌంట్ 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 ఇలానండి ఓకే ఈ కౌంట్ కౌంట్ అన్నప్పుడు మీ జీవితంలోకి మనీ ఫ్లో అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ప్లస్ దీని ద్వారా కూడా ఎక్కువగా మనీ ఫ్లో జరుగుతుంది మీకు అంటే ఆటోమేటిక్గా డబ్బును సృష్టించగలుగుతుందా సార్ ఎస్ మనీని సృష్టించ డబ్బు డబ్బేనే సృష్టిస్తుంది కాబట్టి మీరు రోజు సిక్స్ టైమ్స్ కౌంట్ చేయాలి ఇంకా బెస్ట్ ఫార్ములా ఏందంటే మనకు న్యూమరాలజీలో ఉండే బెస్ట్ ఫార్ములా మీ దగ్గర గనుక రోజు సిక్స్ థౌజండ్ రూపీస్ ఓకే సిక్స్ థౌసండ్ ఎప్పుడు మీ లెఫ్ట్ ప్యాకెట్లో పెట్టుకొని ఉండండి సిక్స్ అంటే సంపద సమృద్ధి ఐశ్వర్యం అది ఆకర్షిస్తుంది ఎప్పుడైతే మీ జేబులో డబ్బు ఉందని మీరు భావించినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా సంతృప్తిగా ఉంటుంది మీ జేబులో డబ్బు ఉన్నప్పుడు స్థితి వేరేలాగుంటుంది మీరు ఖాళీగా ఉన్నప్పుడు వేరేలాగుంటుంది ఉంటుంది కాబట్టి మీ మానసిక స్థితి అనేది మీ చేతిలో ఉండే డబ్బును బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీడే ఇలా కౌంట్ చేస్తూ ఉండండి అదే విధంగా మీరు బయట ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎక్కడైనా ఎనీ చేంజెస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు డబ్బు ఇచ్చేటప్పుడు మీరు రైట్ హ్యాండ్తో డబ్బు ఇవ్వండి కానీ మీరు ఇలా వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ పొజిషన్లో ఇవ్వండి మీరు తీసుకునేటప్పుడు మాత్రం ఇలా తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ చాలా మంది లెఫ్ట్ హ్యాండ్తో ఇవ్వమంటారు సార్ లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి రైట్ హ్యాండ్తో డబ్బులు ఇచ్చి మీరు ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు మనీ ఫ్లో పెరుగుతుంది లెఫ్ట్ అనేది మనకు ధనస్థానం కాబట్టి ఎప్పుడైతే మీరు మీ జీవితంలోకి ఎక్కువ డబ్బును ఆకర్షిస్తారు ఓకే కాబట్టి ఎప్పుడైనా సరే మనీ కౌంట్ పెరగాలి అంటే రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ మనీ మ్యాజికల్ సీక్రెట్లో ఒక్క ఐదు నిమిషాలు కౌంట్ చేయండి అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఐదు వేలు ఉంటే ఐదు వేలు లక్ష రూపాయలు ఉంటే లక్ష కానీ ఒకసారి కౌంట్ చేయండి కౌంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ బ్రెయిన్కి ఈ మనీ సౌండ్ అనేది వెళ్తుంది చూడండి ఇలా కౌంట్ 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 అన్నప్పుడు మనీ సౌండ్ వెళ్తుంది అంటే మైండ్ ఎక్సర్సైజ్ ఇది మనీ మైండ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం బాడీకి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంత హెల్దీగా ఉంటుందో మీరు మనీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు అంటే ఇప్పుడున్న డిజిటల్ యుగంలో చాలా మంది ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారు కానీ మనీ చేతిలోకి రావడమే లేదు కాబట్టి ఎప్పుడైతే మీ దగ్గర ఒక స్టాండర్డ్ అమౌంట్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ మనీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన బ్యాంక్ అకౌంట్లో కానీ ఫోన్పే గూగుల్లో డబ్బులు ఉండడం వేరు కానీ మీ జేబులో డబ్బులు ఉండడం వేరు ఒకవేళ మీ దగ్గర అంత డబ్బు లేనప్పుడు ఒక థర్టీ త్రీ రూపీస్ అన్న పెట్టుకోండి గతం వీడియోలో కూడా నేను చెప్పాను ఫైవ్ రూపీస్ కాయిన్స్ సిక్స్ త్రీ రూపీస్ కాయిన్స్ త్రీ టోటల్ అన్ని కైన్స్ ఉండాలి సార్ నోట్స్ కాయిన్స్ ఉండాలండి ఎందుకంటే కాయిన్స్ ఉన్నప్పుడు ఫైవ్ కాయిన్స్ సిక్స్ అవుతాయి అంటే థర్టీ రూపీస్ ప్లస్ త్రీ థర్టీ త్రీ అంటే త్రీ ప్లస్ త్రీ సిక్స్ అక్కడ సిక్స్ థౌసండ్ లేని వాళ్ళు థర్టీ త్రీ రూపీస్ పెట్టుకుని సిక్స్ త్రీ రూపీస్ కూడా రూపాయి పెట్టుకోవాలి ఒక రెండు రూపాయలు పెట్టుకోవాలి ఎందుకంటే మన ఫార్ములా ఏంటంటే త్రీ సిక్స్ నైన్ ఫార్ములా ఎస్ సార్ త్రీ సిక్స్ నైన్ టోటల్ అమౌంట్ వచ్చేసి సిక్స్ రూపీస్ వస్తుంది థర్టీ త్రీ అంటే సిక్స్ వస్తుంది ప్లస్ త్రీ కాయిన్స్ అనేది త్రీ వస్తుంది అన్ని కలిపినప్పుడు నైన్ అవుతాయి మళ్ళీ సిక్స్ కాయిన్స్ ప్లస్ త్రీ కాయిన్స్ నైన్ అవుతాయి త్రీ తీసుకుంటే త్రీ సిక్స్ నైన్ ఫార్ములా వస్తుంది యూనివర్సల్ ఎనర్జీ ఎప్పుడైతే మీరు ప్రకృతికి దగ్గరగా ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ మనీ ఫ్లో పెరుగుతుంది మీరు ఉదయము రాత్రి పడుకోబోయే ముందు ఎప్పుడైతే అమౌంట్ ని కౌంట్ చేస్తారు అంటే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు అమౌంట్ గురించి కొంతమందికి రావాల్సిన అమౌంట్ రాదు కొంతమందికి వచ్చిన కూడా ఎక్కువ చేతిలో నిలవదు అలాంటప్పుడు మీరు రోజు కౌంట్ చేయండి ఆ కౌంట్ చేయడం ద్వారా మీకు మనీ ఫ్లో పెరుగుతుంది రావాల్సిన డబ్బులు ఎక్కువగా వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఎప్పుడైతే మీరు దీని ద్వారా వస్తుందని బలంగా నమ్మినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది వస్తుందండి ఎందుకంటే మన మైండ్ బలంగా దేన్నైతే నమ్మి మీరు ముందుకు వెళ్తారో అది మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే మనము బలంగా నమ్మి నా జీవితంలోకి దీన్ని ఆహ్వానిస్తున్నాను అని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని ఆపే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు కాబట్టి మైండ్కి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు రైట్ హ్యాండ్తో ఇవ్వండి మీరు తీసుకునేటప్పుడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో ఇలా తీసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్క ట్వంటీ వన్ డేస్ ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయ్యి చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంటుందో గమనించండి డబ్బు ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు మన దగ్గర డబ్బు ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు కౌంట్ చేయండి ఏమవుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు రాత్రి పడుకోబోయే ముందు ఐదు నిమిషాలు కౌంట్ చేయడం ద్వారా మనీ ఫ్లో పెరుగుతుంది దీన్ని మనీ కౌంటింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఓకే అంటే లెఫ్ట్ హ్యాండ్తో డబ్బును పట్టుకొని ఇలా రైట్ హ్యాండ్తో కౌంట్ చేసేది ఇలా కౌంట్ 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 అంటే జమ కావడం మీ మీ అకౌంట్లోకి డబ్బులు జమ కావడం జరుగుతుంది కాబట్టి మనీ కౌంటింగ్ కంపల్సరీ డైలీ చేయాలండి ఇది సార్ ఇంకో విషయం మీరు డబ్బు తీసేటప్పుడు మీ పర్సు చూశాను పర్సు మీద ఒక గద్ద ఈగల్ ఒక గద్ద బొమ్మ అయితే ఉంది సో దాని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంట అంటే గద్ద ఏంటంటే మనకు దూరపు చూపు ఎక్కువగా ఉంటుందండి ఓకే అది ఎంత ఆకాశంలో హైక్ ఉన్నా కూడా కింద ఉండే కూడి పిల్లల్ని ఎత్తుకెళ్తుంది అంటే అది లాక్ వెళ్తుంది కూడా లాక్ కాబట్టి గద్ద పర్సుని అంటే ఈగల్ సింబల్ ఉన్న పర్సుని కూడా మీరు వాడడం ద్వారా మీ జీవితంలో ఎక్కడ లేని కొత్త అవకాశాలను కూడా అది ఆకర్షిస్తుంది ఓకే కాబట్టి మనకు ఆన్లైన్లో చాలా వరకు దొరుకుతున్నాయి తీసుకోవచ్చు మనీ కౌంట్ ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు డబ్బు రెట్టింపు అవుతుంది డబ్బుని ఎలా ఆకర్షించాలో చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా డబ్బుని ఎలా కౌంట్ చేయాలి ఎలా కౌంట్ చేస్తే మన దగ్గర రెట్టింపు డబ్బు వస్తుందని విశ్వక్సిన్ గారు చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ